జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఒక ఫార్స్ గా మారింది, ఒక ప్రహసనంగా మారింది, ఇదొక నాటకంగా మారింది. స్టేజ్ మీద ప్లే చేస్తాం నాటకం, అంతేగాని ఒక సీరియస్నెస్ కొరవడింది. నిష్పక్షపాతంగా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓటు స్వేచ్ఛగా వేసుకొని ఇదొక పవిత్రమైన ఓటుగా భావించి ఎన్నికలు జరగాలన్న ఆలోచన అటు కండక్ట్ చేస్తున్న వాళ్ళకి లేదు, ఇటు ప్రభుత్వానికి లేదు. దొడ్డిదారిని ఎన్నికవాలన్న ఆలోచన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి చాలా బేషుగ్గా ఉంది. అందులో భాగమే ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు. కొంతమంది అధికార యంత్రాంగం ఇంకో ఎస్పీ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది జీ హుజూర్ అని ఈ దొంగ నాటకానికి మద్దతు పలుకుతున్నారు. అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు భారతదేశంలో. కొంతమంది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎస్పీ అండ్ కలెక్టర్ వాళ్ళు కూడా జీ హుజూర్ అని ఈ దొంగ నాటకానికి ఈ ప్రహసనానికి పాత్రధారులైతే ఇక ఎన్నికలు నిర్వహించి ఎందుకు? 30% దాకా దొంగ ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయంటే కలెక్టర్ ఎవరైనా దొంగ ఓట్లు ఉన్నాయి ఈ ఎన్నికలు ఆపండి అని ఎవరైనా రాశారండి? ఈ ఓటర్ లిస్ట్ అంతా వెరిఫై చేసిన తర్వాత ఎన్నికలు కండక్ట్ చేద్దామని ఏ కలెక్టర్ అయినా రాశారండి? ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ ఎస్పీ అయినా అభ్యంతరం చెప్పారండి? పైగా దట్ వండర్ఫుల్ కలెక్టర్ ఆఫ్ తిరుపతి వెంకటరమణారెడ్డి గారు ఏదో దాన్ని ఏమిటో డేటా ఎంట్రీలో పొరపాటు అండి, డేటా ఎంట్రీలో పొరపాటు ఏంటి సార్? రెడ్డి గారు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ డేటా ఎంట్రీలో పొరపాటు ఉందా సార్? ఒక చికెన్ షాప్ అండి, పత్రిక సోదరులారా మీరు ఇంకా దాన్ని ఇంకా ఎన్లైజ్ ఇంకా ఎక్స్పోజ్ చేయాలా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బూటకం ఈ ఎన్నికలు కండక్ట్ చేసే తీరు ఈ ప్రహసనాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలి. ఒక చికెన్ దుకాణం అండి నవాబు గారిది, ముస్లిం సోదరుడిది. ఆ చికెన్ దుకాణంలో 16 ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లలో ఆ చిన్న గదిలో హైందవ ఓట్లు ఉన్నాయి, క్రైస్తవ ఓట్లు ఉన్నాయి, మహమ్మడియన్ ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఇంత భారతదేశంలో ఉన్న ఈ సర్వమత సమ్మేళనం అంతా కూడా ఆ చికెన్ షాప్లో ఉందండి. ఎంత ఘోరం, ఎంత అన్యాయం అండి. పత్రికే సోదరులు కూడా ప్రెస్ కూడా ఇదివరకు ఇటువంటి దొరికితే పుంకాను పుంకాలుగా రాసేవాళ్ళు. చికెన్ కొట్టు కోడిని కొడుతున్నట్టు ఇది చేసినట్టు అక్కడే అందరు కూర్చొని మరంతే కదా హిందూ పూజలు ఆ చికెన్ కొట్టులోనే జరుగుతాయి.